నిర్మల్ జిల్లా నిర్మల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై ప్రకటన విడుదల చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఉద్యమకారుడు శ్రీహరిరావు ఉద్యమకారులను పట్టించుకోకుండా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడంపై శ్రీహరిరావు సీరియస్ అయ్యారు. వేరే పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరి మంత్రి పదవి పొందినా ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని ప్రకటన విడుదల చేశారు. ఏను గుర్తుపై గెలిచి తన అనుచరులకి ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధిష్టానం కలిసి ఉండాలని సూచించినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. ఎన్నికల సమయంలోనే ఉద్యమకారులు కనబడతారా అని ప్రకటనలో పేర్కొన్న వైనం. రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు 2001 నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలకు మరి నిర్మల్ నియోజకవర్గంలో స్థానిక మంత్రి గారి నిర్లక్ష్యంతో ఏ రకంగా అణచివేతకు గురి అయ్యబడుతున్నారో దాన్ని కార్యకర్తల పక్షాన నేను వెలుగులోకి తేదల్చుకున్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు పాత వాళ్ళను కలుపుకోమని కేసీఆర్ గారు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పాత వాళ్ళను కలుపుకోకుండా పూర్తి నియంత్రిత ధోరణితో ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడో కనీసం కార్యకర్తల కష్టాలు చెప్పుకునే అవకాశం లేకుండా వాళ్ళ కష్ట సుఖాలు వినకుండా ఎవరికి అందుబాటులో లేకుండా కార్యకర్తలకు తీవ్రమైనటువంటి అవమానాలు అన్యాయాలు జరుగుతుంటే కార్యకర్తల పక్షాన ప్రశ్నించాలని ప్రశ్నించే గుర్తు లేకపోవడంతో ఆత్మీయ సభలను ఏదైతే జరుగుతున్నాడో ఆయనకు ఆత్మీయ సభలు జరపడానికి నైతిక హక్కు లేదు. ఆయన లోపల ఆత్మీయత లేదు. ఆయన లోపల కార్యకర్తల పట్ల నిజాయితీ పక్షాన ముఖ్యమంత్రి గారికి తెలియాలన్న ఆవేదనతో నేను ఈ విషయాన్ని ప్రశ్నించి రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు 2001 నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలకు మరి నిర్మల్ నియోజకవర్గంలో స్థానిక మంత్రి గారి నిర్లక్ష్యంతో ఏ రకంగా అణచివేతకు గురి అయ్యబడుతున్నారో దాన్ని కార్యకర్తల పక్షాన నేను వెలుగులోకి తేదల్చుకున్నాను. వాళ్ళ కష్ట సుఖాలు వినకుండా ఎవరికి అందుబాటులో లేకుండా కార్యకర్తలకు తీవ్రమైనటువంటి అవమానాలు అన్యాయాలు జరుగుతుంటే కార్యకర్తల పట్ల